జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాది దంపతులపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రామారావు రాష్ట మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి వివరాలు తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయవాది దంపతులు అమృతరావు కవితల పట్ల జనగామ సీఐ రఘుపతి అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయవాది దంపతులను చంపిన కేసులో ఇప్పటికీ నిందితులకు శిక్ష పడలేదని వాపోయారు. న్యాయవాదులపై దాడికి పాల్పడిన సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అమలు పరిచే న్యాయవాదులు, రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా తమ డ్యూటీలను చేసుకునే వాళ్ళు న్యాయవాదులు. అటువంటి న్యాయవాదుల మీద పోలీసు వాళ్ళ దాడులు ఎక్కువైతున్నాయి. గత నెల సిద్దిపేటలో జరిగిన ఒక ఘటన, మళ్ళీ మొన్న మండే రోజు జరిగిన ఒక ఘటన చాలా బాధాకరం. ఈ దీని మీద మేము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు పిటిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సంఘాలన్నీ ఏకీకృతమై ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని నా అభ్యర్థన. ఇద్దరు న్యాయవాద దంపతులు జనగాంలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కు తమ క్లయింట్ పిలిస్తే, ఓ కేసులో వెళ్తే వాళ్ళను అనుచితంగా మాట్లాడి ఆ ఇన్స్పెక్టర్ గారు లేకుంటే ఆ కన్సర్న్ స్టాఫ్, మీరు విజువల్స్లో చూడొచ్చు, వాళ్ళని కొట్టి వాళ్ళని అవమానపరిచి అనుచితంగా వాళ్ళతో ప్రవర్తించి వాళ్ళని పోలీస్ స్టేషన్ బయటకు గెంటివేయడం జరిగింది. ఈ ఘటనను తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాద సంఘాలన్నీ ఖండించాయి. ఇవాళ బంధుకు కూడా పిలుపునిచ్చాయి. అదేవిధంగా ఈ విషయమై మేము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ మానవ హక్కుల కమిషన్ మా పిటిషన్ను స్వీకరించింది. ఇది త్వరలో విచారణకు రావచ్చు. రాజ్యాంగాన్ని తయారు చేసింది ఓ న్యాయవాదులు, రాజ్యాంగాన్ని అమలు పరిచే న్యాయవాదు.